ఓరే ఇంత అర్ధరాత్రి ఎక్కడికిరా, ఓ ఎగేసుకుని వెళ్ళిపోతున్నావు? అదా మా కావంద్ గారు ఉన్నారు కదా, నన్ను పొద్దున్నే పట్నం పంపాలని అమ్మగారితో అంటుంటే విన్నాను. అంతే, రేపు ఆయన చెప్పేలోగా వెళ్ళొచ్చేద్దామని. నువ్వు భలే తెలివైనోడివ్రా. నువ్వెందుకురా మరి నిప్పులు దొక్కుతున్నట్టు పోతా ఉన్నావు? మొన్న ఆ మధ్య పట్నం వెళ్ళొచ్చినప్పుడు తోపుడు బండి దగ్గర కలర్ సోడా తాగినప్పుడు రూపాయి బిల్లు అక్కడ పడిపోయిందిరా, అప్పుడు చూసుకోలేదు. ఇదిగో ఇప్పుడు చూసుకున్నాను, రోజు వెళ్దామనుకుంటున్నాను, కుదరడం లేదు. ఇవాళ వెళ్తున్నాను, నువ్వు తగిలేవు పదా, ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వు చాలా తెలివైనోడివి రోయ్. అప్పుడెప్పుడో రూపాయి పడిపోతే ఇప్పుడే ఎత్తుకుందాం అనుకుంటున్నావు చూడు, నువ్వు మామూలోడు కాదురా బాబు. నీకంటే ఏంట్రా బాబు, పద వెళ్దామో. ఒరే ఇప్పుడు ఆ సింతల దెబ్బ కానిచ్చే వెళ్ళాలంటావా? ఏ సింతల దెబ్బ హే? అదే ఆ నల్లసింతల దెబ్బ అక్కడుంది కదా. ఎరా నల్లసింతలు ఎల్లనియవా దారుగుండా? అరే కాదే హే, సింతల దెబ్బ మీద ఉన్న కొరుగు దెయ్యాలు మనల్ని ఏమైనా సేస్తాయని. ఏంటి కొరుగు దెయ్యాలా? అయ్యి బాబోయ్, నాకు దెయ్యాలంటేనే భయం, ఇక నువ్వేమో కొరుగు దెయ్యాలంటున్నావు. అవి ఏవైనా చేసాయి అనుకో, మరి నా రూపాయి సంగతేంట్రా ఎత్తుకుని తెచ్చుకునేది? అది నిజమే రోయ్, పాపం రూపాయి రోడ్డు మీద ఒక్కతే ఎలా ఉందో ఏంటో, కానీ మరి ఇప్పుడు ఎలాగరా, నాకు భయమే నీకు భయమే కదరా. అక్కడేవో లైట్లు వెలుగుతున్నాయి, మరి మనకు భయం ఎందుకురా? మరేరా బాబు బతికిపోయాం, చీకట్లో సింతల దిబ్బ దాటేశామా? ఏంద్రా దాటేశామా ఏంట్రా, చూడరా మరి నాకు అనుమానంగా ఉంది, దాటేశామేమో. లైట్ ఎత్తన్నట్టున్నాడు, ఆపెత్తున్నట్టున్నాడు, ఆడెవడికో తిరమలేదా చెయ్యిలాగవేంద్రా. మరేరా ఏదో లైట్ ఆర్పేసుకుని నడుచుకుంటూ వస్తా ఉంటే మనం తగలమేంట్రా, తలకాయ దాడికి. నిజమేరా, నువ్వు భలే చెప్పావు. నువ్వు మామూలుగా నడరా బాబు, నిప్పులు తెక్కి నడకతో నడవలేక చచ్చిపోతున్నాను. ఇంక ఇలా కూడా నడలేకపోతే ఇంకెప్పుడు వెళ్తాం, ఎప్పుడు తిరిగి వస్తాం, నువ్వు నడరా బాబు. ఒరే కొరివి దెయ్యాలేంట్రా? కొరివి దెయ్యాలేమోరా, ఏ రోయ్ మనం ఇందాక నుంచి లైట్లు అనుకుంటున్నాం, కాదు రోయ్. అంటే మన ముందు ఇప్పుడు సింతల దిబ్బ. అయ్యి బాబోయ్, సచ్చన్రా బాబు. ఒరేయ్ నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, లేదా ఇద్దరిని భయపెట్టి చంపేస్తాయి. సరేరా ఏదో ఒకటి చేయరా, మన తెలివితేటలు ఉపయోగించి కొరువు దేయాల నుంచి తప్పించుకుందాం. నువ్వు అలాగుండు చెప్తాను. అలాగేరా, తొందరగా చెప్పు. తుండుగుడ్డలు తీసేసి నెత్తి మీద వేసేసుకుని తలంచుకుని మెల్లి మెల్లిగా వెళ్ళిపోదాంరా. సరేరా పద. ఏయ్ ఎవర్రా మీరు, ఇక్కడ సిమ్మిట సమ్మిట అనే కొరివి దెయ్యాలు కాసు కూర్చుంటే ముసుగు దొంగల్లా పోతారా? ఏరా మీకోసమే ఇక్కడున్నాం, మెల్లిగా జారుకుందాం అనుకుంటున్నారా? చెవులెక్క తీసేస్తాం. మేము ముసుగు దొంగలం కాదు, నా పేరు పుల్లయ్యవారం, ఇడి పేరు తింగల మంగళారం, మాది తిక్కలపల్లి పక్కోరే. అవునవును, ఆడు చెప్పేదంతా నిజమే. తిక్కల పనులు తొక్కల పనులు మాకెందుకురా, తొక్క తీసేస్తాను. మాకు దొరికారు అంతే, ఇక మా ఇష్టం. మా కామంద్ గారి ఇట్టమే నా ఇష్టం, రేపు చెప్పబోయే పని ఇవాళే చేసి చూపించాలి నేను. నా రూపాయి బిళ్ళ దొరికే వరకు నేను ఎవరి మాట విన్నంటే విన్నంతే. ఏంటి మీ కామంద్ గారు చెప్పే పనులన్నీ నువ్వు చెయ్యాలా? ఎప్పుడో పడేసుకున్న రూపాయిని ఎత్తుకొని తెచ్చుకోవాలా? అబ్బా ఏం దొరికారా, చిరతపు నుంచి ఒకడు, చిన్నవాళ్ళతే నుంచి ఇంకొకడు కలిసి వచ్చారేంట్రా? మా తెలివితేట నుంచి అలా తక్కువగా అంచనా వేస్తున్నారు మీరు. మేము ఒకళ్ళు మించిన వాళ్ళం ఒకళ్ళమని ఊరంతా చెప్పుకుంటారు తెలుసా? ఒరే ఎర్రిపప్పల్లారా, మీ ఏ తెలివితేటలంటారా, బుర్ర తక్కువ ఎదవల్లారా. వీళ్ళకి మెడకాయ మీద తలకాయ ఉన్నా లేనట్టే, ఒట్టి మెంటల మేడం. నేనెంత తెలివైన కాకపోతే మా కామంద్ గారు చెప్పబోయే పని నేను ఈరోజు చేసేస్తాను చెప్పండి. నాకు ఎన్ని తెలివితేటలు లేకపోతే ఎప్పుడో పడిపోయిన రూపాయిని ఇప్పుడు ఎత్తుకోవడానికి వెళ్తున్నానంటే చెప్పండి మరి. నువ్వు మీ కామంద్ పేరు చెప్పినా ఈ రూపాయి పాటెత్తినా చెట్టుకి ఎలాడదీసి కింద మంటెట్టేస్తాం. అవును అదే చేస్తాం. శీతాకాలం ఏమో సరి చాలా ఎక్కువగా ఉంది. నేను మిమ్మల్ని చూసి వణుకుతున్నాను, చలిని తట్టుకోలేక వణుకుతున్నాను, అదేదో త్వరగా చెయ్యండి, చలి కాసుకుంటాం. వీళ్ళకి బాగా కితకితలుగా ఉందే, చలి కాసుకుంటారట. ఇంత ఎర్రి ఎంగళప్పులను బతుకున్నప్పుడు చూడలేదు, సచి ఇంతకాలమైనా చూడలేదు. మీరే కదా మంటేస్తానన్నారు, మళ్ళీ ఇన్నేసి మాటలు అంటున్నారు. చలి కాసుకుంటానన్నా అది కూడా తప్పేనా? అయ్యో రామా. ఒరే అసలు మీరు ఈ లోకంలో ఎలా బతుకుతున్నారా? ఎన్నో తెలివితేటలున్నోళ్ళే ఎలా బతకాలరా నాయనా అని బతుకుతుంటే అసలు ఇంతకి మీరేంట్రా బాబు? మా తెలివి మేము మీకు అర్థం కావటం లేదు. అవునరా నిజమే, మరిప్పుడు ఎట్టాగా?
తెలివితేటల గురించి మీరు మాట్లాడకండిరా తేంగర్ సన్నాసులారా. మీ గురించి మీరేమనుకుంటున్నారా? ఈ పాటికి పట్నం వెళ్ళి వచ్చేవాళ్ళం, మమ్మల్ని ఆపి తెలివి గిలివే సంపక తింటున్నారు. అవునరా, నేను కూడా అట్టాగే అనుకుంటున్నాను. ఇలా ఎవ్వరం అట్టాగే కనిపిస్తోంది మరి. తెల్లారిపోయినట్టుంది, నేను ఇక్కడున్నానేంది? అవును కదా, నేను ఇక్కడున్నానేంది? అసలు ఈ సింతల దిబ్బ కిందకు వచ్చినట్టు మారిపోయాయి.